మణిపూర్ ఘటనను నిరసిస్తూ క్రైస్తవ ముస్లిం మైనారిటీల జేఏసీ ఆధ్వర్యంలో ఉదయగిరిలో భారీ ర్యాలీని నిర్వహించారు. మణిపూర్లో శాంతి నెలకొల్పాలని, మహిళా బాధితులకు న్యాయం జరగాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఉదయగిరి కింది బస్టాండులో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలేష కుమార్ మాట్లాడారు. మణిపూర్లో జరిగిన ఘటనలు విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకుడు దస్తగిరి అహ్మద్, సిపిఎం నాయకులు కాకు వెంకటయ్య, క్రైస్తవ మహిళా గ్రేస్, ప్రముఖ క్రైస్తవ నాయకులు నేలటూరి జాష్వా, బకీరు అహరోను, బకీరు జాష్వాతో పాటు ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి క్రైస్తవ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మణిపూర్ లో జరిగిన సంఘటన అందరికి తెలుసు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని అట్టడి ఫ్లాప్ అయింది. అది జరుగుతూ ఉంటే నిన్న హర్యానాలో ఒక మసీదు గురువును దారుణంగా చంపారు. అంటే వీళ్ళు ఏంటి, నిరంతరము మైనారిటీలను దోపిడీ చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఓటు బ్యాంక్ కోసము వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానిని మనము తప్పనిసరిగా గుర్తెరగాలి. గుర్తెరిగి ఎవరు ఈ దేశంలో అనిశ్చిత కారణము, మత విద్వేషాలకు కారణము, మత సామరస్యానికి గొడ్డలు పెట్టుగా ఎవరున్నారు? నిరంతరము పేద ప్రజల సమస్యలే తప్ప మతమే ఎజెండాగా పెట్టుకుని నడుస్తున్న వాళ్ళు ఎవరు? మతం పేరు మీద రాజ్యాలను నిర్మించుకుంటున్న వాళ్ళు ఎవరు అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ముస్లింస్ కు, క్రిస్టియన్స్ కు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ప్రచారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఈ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలన్నీ నిలదీస్తా ఉన్నాయి. మణిపూర్ లో ఎవరండి భారత్ మాతా గుజ్జాయి, భారత్ మాతా గుజ్జాయి అని చెప్పి బీజేపీ వాళ్ళు 24 గంటలు నిలదీస్తా ఉంటారు. కానీ మణిపూర్ వీధుల్లో భారత్ మాతకు గుడ్డలు ఊడదీసి నగ్నంగా వీధుల్లో ఊరేగింపుగా తీసుకుని పోతూ వాళ్ల ప్రైవేట్ పాస్ ను స్పృశిస్తూ నిరసన వాళ్ళు ఊరేగింపు చేస్తా ఉంటే ఇంకేముందండి భారత మాత ఎప్పుడు చచ్చిపోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా క్రిస్టియన్స్ మధ్య వాళ్ళు చిచ్చు పెట్టారు. అయితే కారణం ఏమంటే ఈ రోజు మణిపూర్ లో అధికారం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతా ఉన్నాయి. మరి ఆ బీజేపీ ప్రభుత్వానికి బలంగా ఉన్నటువంటి మైతుల్ని మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తామని చెప్పి వాళ్ళకు ఒక మాటిచ్చి ఆ తర్వాత ఆ ఎస్టీలకు అధికారికి వెళ్లి వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటుండే కాబట్టి ఎస్టీలు, క్రిస్టియన్లు మొత్తం బయటకు వస్తే వారి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నిలబడి ఊసకోత కోపించి ఇక్కడ ఎవరు మాట్లాడడానికి లేదు. ఇక్కడ ఎవడైనా క్రైస్తవులన్నా, మైనార్టీలన్నా, మరొకరన్నా, ఇంకొక మతమన్నా వారికి భారతదేశంలో స్థానం లేదు. మీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్యం, పెద్ద రాజ్యాంగం మీరు రూపొందించుకున్నప్పటికీ ఆ రాజ్యాంగాన్ని, ఆ అంబేద్కర్ ని మొత్తం బంగాళాఖాతంలో వేస్తాం. ఎవరైతే మహాత్మా గాంధీని చంపినటువంటి నాదూరాం గాడ్సేను గాంధీ స్థానంలో గాంధీని చంపటం పొరపాటు కాదు అని చెప్పి 545 మంది కార్యక్రమం వలన ఈ రోజు ఎక్కడి నుంచి అంటే ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా ఈ రోజు బయటకు వచ్చి ఈ రోజున నిదర్శన తెలియచేయాలని చెప్పేసి వచ్చారు. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతుంది. మేము టీవీలో గాని అలాగే సెల్ లో చూసినప్పుడు అసలు గుండె పగిలిపోతుంది. అందరికీ మరి ఆడవాళ్ళని ఎంత గౌరవించాలి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి గాని, చెల్లి గాని, అత్త గాని, అలాగే భార్య గాని అందరు కూడా ఆడవారే. మరి ఎందుకు ఇలా? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.